గంగాపూర్ అనే ఒక గ్రామం ఉండేది. అక్కడ రాధేశ్యామ్ తన భార్యతో కలిసి ఉండేవాడు. గంగాపూర్ లో నీళ్ళకి చాలా కొరత ఉండేది. ఆ ఊరికి నీళ్ళు వేరే ఊరి నుండి లేదా వేరే చోటు నుండి వచ్చేవి. ఓహో, ఎంత వేడిగా ఉంది, ఇంకా పెరుగుతూనే ఉంది. ఇదంతా చూస్తుంటే హిమాలయాలకు వెళ్లి ఉండాలనిపిస్తోంది. నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను, ఈ ఊర్లో హిమాలయాల గురించి బంజారా భూముల గురించి మాట్లాడొద్దని. అరే, నీళ్లు దొరకటం లేదంటే సరే, కానీ దాని గురించి మాట్లాడకూడదంటే ఎలా అండి? అంతలో ఊరి నాయక్ ఇంకా అతని మనుషులు బోలెడన్ని డ్రమ్ములు, ట్యాంకులు, ఇంకా చల్లనీళ్ల బాటిల్స్ తీసుకుని అక్కడికి వెళ్తారు. వినండి వినండి వినండి, ఇవాళ మన గ్రామ నాయకులు శ్రీ కేశవ గారు ఇక్కడికి విచ్చేస్తున్నారహో. బహుశా నాయక గారు ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా ఊర్లో నీళ్లు బట్టలు పంచుతున్నారనుకుంటా. నేను ప్రతి సంవత్సరం దీనికోసమే ఎదురు చూస్తూ ఉంటాను. పదండి, వెళ్ళి నీళ్లు తెచ్చుకుందాము, లేకపోతే మొత్తం ఊరంతా అక్కడ గుంపులుగా చేరతారు. రాధేశ్యామ్ అతని భార్య అక్కడికి చేరుకుంటారు. అక్కడ వాళ్ళు చూసేసరికి నీళ్లు మురికిగా పురుగులతో ఉంటాయి. అప్పుడు రాధేశ్యామ్ నాయక్ మనిషితో ఇలా అంటాడు. ఈ నీళ్లను మేము తాగడానికి తీసుకొచ్చారా? మనిషి దీనితో స్నానం చేసినా కూడా అనారోగ్యానికి గురవుతాడు. అవును, ఈయన సరిగ్గా చెప్పారు. ఇంట్లో పిల్లలు గనక ఈ నీళ్లను తాగారంటే వాళ్ల ఆరోగ్యం దారుణంగా పాడైపోతుంది. ఉన్నదాన్ని తీసుకొచ్చాను, ఇంతకంటే ఇంకేమీ లేదు. కావాలంటే తీసుకోండి, లేదంటే నేను వెళ్తాను. ఏవండి, ఎందుకండి అనవసరంగా గొడవ? ఉన్నదేదో తీసుకుందామండి. నాయక్ మనుషులు అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఊరి వాళ్లు ఎలాగోలా కష్టపడి నీళ్లు తాగే ప్రయత్నం చేస్తారు. ఆ మురికి నీళ్లు తాగడం వల్ల సగానికి పైగా అనారోగ్యానికి గురవుతారు. కానీ వాళ్లకి ఏ దారి లేదు. ఒకరోజు ఊరి వాళ్లందరూ రాధేశ్యామ్ ఇంటికి వెళ్తారు. మేమందరం నాయక ఇంటికి వెళ్తున్నాము, మీరు కూడా మాతో పాటు వస్తే రండి. ఈ రోజు తేలిపోవాల్సిందే ఈ నీళ్ల సమస్య గురించి. అవునవును, నువ్వు చెప్పేది నిజమే, మనం అక్కడికి వెళ్లాల్సిందే. అందరూ కలిసి ఊరి నాయక్ ఇంటికి వెళ్తారు. ఆ సమయంలో నాయక్ ఊరి వాళ్లను చూసి విషయమంతా అర్థం చేసుకుంటాడు. చూడండి, నా దగ్గర దేనికి ఎటువంటి పరిష్కారం లేదు. మీరు ఏం చేసినా సరే నేను మాత్రం నీళ్ల కోసం ఎవరిని అడుక్కోలేను. మీరు పంపించిన మురికి నీళ్ల కారణంగా ఊళ్ళో వాళ్ళందరి ఆరోగ్యం పాడైపోయింది తెలుసా? వాళ్ల మాటలు వినిపించుకోకుండానే నాయక్ తన గదిలోకి వెళ్లిపోతాడు. అతను వెళ్లడం చూసి రాధేశ్యామ్ ఇంకా ఊరి వాళ్లందరూ చాలా కంగారు పడతారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మనం ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి? పొలం దున్నే సమయం కూడా వచ్చేసింది. మనమే ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది. ఈసారి మన నాయకుడు కూడా నిస్సాయంగా చేతులను ఎత్తేశారు. ఈసారి మన భూములను అలాగే వదిలేశాము అంటే మన పొలం, కుటుంబం అన్ని సమస్యలు పడతాయి. దీని నుండి మనం ఎలాగైనా బయటపడాల్సిందే. ఊరు చాలా పెద్ద సమస్యలో ఉంది. ఒకవేళ ఇలాగే వదిలేసాము అంటే మనందరి ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. ఊరి వాళ్ళందరూ కలిసి చర్చించుకుంటూ ఉంటారు. అంతలో వాళ్ల ఊరికి ఒకతను గుర్రం మీద వస్తాడు. అతన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఇది గంగాపురం గ్రామమైనా, నేను ఇక్కడికి మీకు సహాయం చేయడానికి వచ్చాను. దయచేసి మా ప్రాణాలు తీయకండి, ఇప్పటికే మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. కానీ నువ్వు నేను చెప్పేది కాస్త విను, నేను కూడా ఈ ఊరువాడినే. అప్పుడే ఆ వ్యక్తి అతని గురించి అన్ని విషయాలు చెప్తాడు. ఎన్నో ఏళ్ల క్రితం మా పూర్వీకులు ఈ ఊర్లో ఉండేవాళ్ళు. అప్పుడు నేను చాలా చిన్నవాడిని. ఆ తర్వాత మమ్మల్ని ఈ ఊరు నుండి బయటికి తరిమేశారు. తప్పకుండా మీరేదైనా దొంగతనం చేసుంటారు, అందుకే ఈ గుర్రం మీద వచ్చారు. దొంగతనం కాదు, నా కుటుంబాన్ని నన్ను తంత్ర విద్యలు చేయడం వల్ల ఈ ఊరు నుండి తరిమేశారు. కానీ మరెందుకు మీ కుటుంబాన్ని తరిమేశారు? ఏం సమస్య వచ్చింది? ఊర్లో ప్రతి సంవత్సరం భవ్య పూజ జరుగుతూ ఉండేది, బాగా వర్షాలు పడ్డం కోసం. కానీ నా కుటుంబం చేసిన తప్పుడు పనుల వల్ల ఊరు ఈ పరిస్థితికొచ్చింది. మాకేమీ అర్థం కాలేదు, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎక్కువ స్వార్థంతో నేను అప్పుడు ఆ పూజల నుండి ఊరి పొలాలకు చెందిన మాయా విత్తనాలను దొంగలించాను. ఆ విషయం ఎప్పుడైతే పంతులు గారికి తెలిసిందో నన్ను, నా కుటుంబాన్ని ఈ ఊరు నుండి తరిమేశారు. ఆ పూజకి ఫలితంగా భగవంతుడు మనకు ఆశీర్వాదం రూపంలో ఒక గుప్పెడు మాయా మబ్బుల విత్తనాలను ఇచ్చారు. కానీ ఆ భగవంతుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని మేము దొంగలించాము. ఇక ఆ కారణంగానే మమ్మల్ని బయటికి తరిమేశారు. మబ్బుల విత్తనాల అంటే ఏంటి దాని అర్థం? అవి ఇప్పుడు ఎక్కడున్నాయి? వాటితో ఏంటి ఉపయోగం? ఆ విత్తనాలతో మనం మబ్బుల చెట్లను మొలకెత్తించొచ్చు. ప్రతి పొలంలో మబ్బుల చెట్లు ఉంటాయి, దానివల్ల ఊర్లో పొలానికి నీళ్లందుతాయి. ఆ విత్తనాలను నేను మా పూర్వీకుల పొలంలో జాగ్రత్తగా ఉంచాను, వాటిని నేను ఇవాళ తీసుకొచ్చాను. ఆ వ్యక్తి తన గుర్రం మీద నుంచి దిగి
తన జోలిలో నుంచి మెరుస్తూ ఉన్న విత్తనాలను తీసి ఊరి వాళ్లకు చూపిస్తాడు. వాటిని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. రాధాన్నయ్య, మీరు వెళ్లి కొంచెం నీళ్లు తీసుకురండి. రాధేశ్యామ్ ఊరికి వెళ్లి మురికి నీళ్లు తీసుకొస్తాడు. అందరూ కలిసి పొలం దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు మీరందరూ ఈ విత్తనాల శక్తి చూడండి. నేనిప్పుడే ఈ విత్తనాలను నాటుతాను. రేపు ఉదయం వచ్చి మీరందరూ చూడండి, ఈ విత్తనాలు మబ్బుల చెట్లలాగా మారుతాయి. గుర్రం మీద వచ్చిన ఆ వ్యక్తి విత్తనాలను పొలంలో నాటి నీళ్లు పోస్తాడు. రాత్రంతా గ్రామస్తులు ఎదురు చూస్తారు. చూస్తూ ఉండగా ఆ పొలంలో నుంచి మబ్బులు బయటకొస్తాయి. ఇదెలా సాధ్యమవుతుంది? ఇది పూర్తిగా అసాధ్యం. ఎందుకు అసాధ్యం? ఇప్పుడు మన ఊళ్ళో వర్షం పడుతుంది కదా, ఇప్పుడు మనం కూడా సంతోషంగానే ఉంటాం. గుర్రం మీద వచ్చిన అతను తన సంచిలో నుంచి విత్తనాలన్నిటినీ తీసి గ్రామస్తులందరికీ పంచిపెడతాడు. గ్రామస్తులందరూ కూడా వాటిని తీసుకువెళ్లి వాళ్ల వాళ్ల పొలాల్లో నాటుతారు. ఆ తర్వాత అందరి పొలాల్లో మబ్బులు వస్తాయి. ఊరంతా సంతోషంతో నిండిపోతుంది. ఇవాళ అన్నింటికంటే ముందు నేను ఈ మబ్బుల నీళ్లతో స్నానం చేస్తాను. అప్పుడు రాధేశ్యామ్ ఇలా అంటాడు. అదంతా సరే, కానీ నువ్వు ఇంతవరకు మా ఊరికి ఎందుకు రాలేదు? నువ్వు గనక ముందే గనక వచ్చి ఉంటే మాకిన్ని కష్టాలు వచ్చేవే కాదు కదా. నన్ను ఈ ఊరి నాయకుడు ఇక్కడికి అస్సలు రానివ్వలేదు. చాలు చాలు, ఇక మాకు అబద్ధాలు చెప్పకండి. నాయకుడు గారు చాలా మంచివారు. మురికి నీళ్లు ఇచ్చినా సరే ఆయన మా ఊరికి ఇన్నేళ్లుగా చాలా సాయం చేస్తూ వచ్చారు. అవును, నువ్వు నిజంగా అబద్ధం చెప్తున్నావు. అసలు నాయకు గారు ఎందుకు అలా చేస్తారు? ఆ సమయంలో ఆ వ్యక్తి చెప్పిన మాటల్ని ఎవ్వరూ నమ్మరు. ఊరి వాళ్ల సంతోషం గురించి నాయక్కి తెలుస్తుంది. అప్పుడు అతను పన్నాగం పన్నడానికి ఆలోచిస్తాడు. ఈ ఊరి వాళ్ళని మనం గుప్పెట్లో పెట్టుకోవాలి. నేను విన్నది నిజమేనా? రఘు మళ్ళీ ఊర్లోకి వచ్చాడంట కదా, అలాగే ఈ ఊరి వాళ్ళందరికీ శక్తి విత్తనాలు ఇచ్చారంట కదా. అవునాయి గారు, మీరు చెప్పింది నిజమే. ఇక మీ మాటల్ని ఎవరూ వినరు. వాళ్ళ మబ్బులు వాళ్ళ పొలంలో ఉంటేనే కదా, నువ్వు వెళ్ళి మబ్బులన్నింటినీ దొంగలించు. వాటిని మన ఇంటి వెనకాల గోశాల ఉంది కదా, అందులో పెట్టు. గుర్తుంచుకో, ఈ పని నువ్వు ఊర్లో వాళ్ళందరూ నిద్రపోయిన తర్వాతే చేయాల్సి ఉంటుంది. దానివల్ల ఏమవుతుందయ్య గారు? ఊరి మొత్తు విధవా, నువ్వు ఎప్పటికీ ఇలాగే ఉంటావా? మబ్బులను దొంగలించడం వల్ల ఊరి వాళ్ళందరూ మన కాళ్ళ దగ్గరే పడుంటారు. నాయక్ మనిషి ఊరి వాళ్లందరి పొలాల్లో నుంచి మబ్బుల్ని దొంగిలిస్తాడు. వాటిని తీసుకువెళ్లి నాయక్ ఇంటి గోశాలలో దాచిపెడతాడు. తెల్లవారిన తరువాత ఊరి వాళ్లందరూ ఆ మబ్బుల కోసం వెతుకుతారు. గుర్రం మీదొచ్చిన వ్యక్తిని నిలదీస్తారు. ఖచ్చితంగా నువ్వే మా మబ్బుల్ని దొంగిలించి ఉంటావు. నువ్వు రాగానే నీ నిజస్వరూపం చూపించావు కదా. నాలుగు రోజులు సంతోషం, మళ్లీ బాధలు మొదలు. నువ్వు మబ్బులు దొంగిలించాలనుకుంటే అసలు మాకు మబ్బుల విత్తనాలను ఎందుకు ఇచ్చినట్టు? కానీ నేను వాటిని ఎందుకు దొంగిలిస్తాను? మీరందరూ కూడా చాలా పొరపాటు పడుతున్నారు. మబ్బుల్ని దొంగిలించిందే చాలక, ఇప్పుడు మా అందరితో నువ్వు ఎందుకు వాదనకు దిగావు? అంతలో అక్కడికి నాయక్ మనిషి పరిగెత్తుకుంటూ వస్తాడు. ఆ త్వరగా రండి, నాయక్ గారి ఇల్లు నీళ్లలో మునిగిపోతుంది. నాయక్ గారి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. మాకేం అర్థం కావడం లేదు, అసలు అలా ఎలా అవుతుంది? నాయక్ గారు తన ఇంటి వెనక ఉన్న గోశాలలో మీ మబ్బుల్ని దొంగిలించి దాచిపెట్టారు. ఆ కారణంగా మబ్బుల నుండి వర్షం కురిసి ఆయన ఇంట్లో వరద వచ్చేసింది. అక్కడికి వెళ్లి చూసేసరికి నాయక్ ఆ వరదలో ఇరుక్కుని ఉంటాడు. కాపాడండి, నన్నెవరైనా కాపాడండి, లేదంటే నేనిక్కడే చనిపోతాను. నాకు ఈత కొట్టడం రాదు, కాపాడండి కాపాడండి. సాయం చెయ్యమని నాయక్ అర్చే అరుపులు విని గుర్రపు స్వారి వ్యక్తి రాధేశ్యామ్ ఇద్దరూ నీళ్లల్లో అతని ఇంటి దగ్గరికి వెళ్తారు. నాయక్ ని ఆ వరద నుండి కాపాడి బయటికి తీసుకొస్తారు. దయచేసి నన్ను క్షమించండి, పదవి మీద మోసపుండడం వల్ల నేను ఇటువంటి పని చేశాను. నన్ను క్షమించండి. మేము నిన్ను క్షమిస్తాము, కాని ముందు ఈ మబ్బులను మా పొలంలో పెట్టించు, ఆ తర్వాత నీ సంగతి తెలుస్తాం. అందరూ మబ్బుల్ని తిరిగి వాళ్ల పొలాల్లో పెట్టించుకుంటారు. ఈ నాయకుణ్ణి మనం ఇలాగే వదిలేయడం మంచిది. జీవితమంతా అతను ఇదే ఊర్లో ఉండి బాధపడుతూ ఉంటాడు, అప్పుడు అతనికి బుద్ధొస్తోంది. నాయక్ ని అందరూ అలాగే వదిలేసి గుర్రం మీద వచ్చిన వ్యక్తిని గ్రామానికి కొత్త సర్పంచ్గా ప్రకటిస్తారు. అందరూ సంతోషంగా జీవిస్తారు. ఆనందపూర్ గ్రామంలో లాలాజీకి ద్రాక్ష పండ్ల పొలం ఉంది. అది అతని పనివాడు బల్దేవ్ దాన్ని చూసుకునేవాడు. లాలాజీ మధ్య మధ్యలో పొలాన్ని చూడ్డానికి వచ్చి వెళ్లేవాడు. అంతా బానే ఉందా? అంతా బానే ఉంది బాలాజీ గారు, నేను నిన్ననే పంటకి మందు చల్లాను. ఇక నేను తెచ్చిన కొత్త విత్తనాలు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి, ఇక్కడ చూడండి. ఆ విత్తనాల నుంచి లావు లావు ద్రాక్ష పండ్లు పండుతున్నాయి. మంచిది,
లావు ద్రాక్ష పండ్లకి మనకి మంచి గిరాకీ వస్తుంది. అవునండి. లాలాజీ బల్దేవ్ని జీతానికి పెట్టుకుంటాడు. బల్దేవ్ ఒక మంచి వ్యవసాయి, కానీ అతని దగ్గర సొంత భూమి లేదు. అతను లాలాజీ పొలంలో వ్యవసాయం చేసేవాడు. ఇంకా దానికి బదులుగా లాలాజీ అతనికి ప్రతీ నెల జీతమిచ్చేవాడు. రోజూ సాయంత్రం 6 గంటలకు బల్దేవ్ అతని ఇంటికి వెళ్ళేవాడు. ఒకరోజు బల్దేవ్ పొలానికి వస్తాడు. అక్కడ అతను చూస్తాడు, చాలా ద్రాక్ష పండ్ల గుర్తులు మాయమవుతాయి. నిన్న ఇక్కడ చాలా ద్రాక్ష పండ్ల గుర్తులు ఉండాలి, హఠాత్తుగా ఎక్కడికి మాయమయ్యాయి? నాకు అర్థం కావడం లేదు. నేను భ్రమపడ్డానా? అవును, అంతే అయి ఉండొచ్చు. బల్దేవ్ ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోడు. ఇంకా రోజులో తన పని చేసుకుంటూ ఉంటాడు. ఇంకా రోజు రాత్రి 7 గంటలకు అతను అతని ఇంటికి వెళ్ళిపోయేవాడు. మరుసటి రోజు కూడా అలానే జరిగింది. బల్దేవ్ పొలానికి వెళ్ళగాని అక్కడ చాలా ద్రాక్ష పండ్ల గుత్తులు మాయమైపోయాయి. ఇదెలా జరుగుతుంది? నేను నిన్న ఇక్కడ ద్రాక్ష పండ్ల గుత్తులు చూశాను, ఏదో తేడా జరుగుతుంది. ఎవరో ద్రాక్ష పళ్ళని దొంగిలిస్తున్నారు. లాలాజీకి ఈ విషయం తెలిస్తే అతను నన్ను పనిలో నుంచి తీసేస్తాడు. లేదు లేదు, నేను అలా జరగనివ్వను. నేనివాళ రాత్రి ఎలా అయినా ఆ దొంగని పట్టుకునే తీరుతాను. బల్దేవ్ నిశ్చయించుకుంటాడు అతను రాత్రి ఆ ద్రాక్ష పండ్ల దొంగని పట్టుకోవాలి అని. సాయంత్రం 7 గంటలకు బల్దేవ్ ఎప్పటిలాగానే ఇంటికి బయలుదేరుతాడు. కానీ ఈసారి అతను అతని ఇంటికి వెళ్ళలేదు. అక్కడ పక్కనే ఉన్న ఒక పెద్ద చెట్టు వెనక దాక్కుంటాడు. అతనితో ఒక లాఠీ పట్టుకుని ఉంటాడు. ఇవాళ రాత్రి ఆ దొంగని పచ్చడి చేసేస్తాను. ఇక నుంచి నా ద్రాక్ష పళ్ళు పట్టుకోవాలంటే వణికిపోవాలి వాడు. బల్దేవ్ పొలాన్ని గమనిస్తూ ఉంటాడు. అర్ధరాత్రి అయింది, కానీ ఇప్పటి వరకు దొంగ రాలేదు. ఇప్పటి వరకు ఆ దొంగ ఎందుకు రాలేదు? బల్దేవ్ కంగారు పడతాడు, కానీ ఇంకా పొలాన్ని గమనిస్తూ ఉంటాడు. ఇంకా ఉదయమైంది. ఉదయం అవ్వగానే కొన్ని ఏంజిల్స్ అతని పొలానికి వస్తాయి. బల్దేవ్ చూస్తాడు, ఆ దేవకన్యలు కొన్ని ద్రాక్ష పండ్ల గుత్తులను తెంపుతుంటాయి. అయితే ఈ దేవకన్యలన్నమాట నా ద్రాక్షాలు దొంగిలించేది. బల్దేవ్ పరిగెడుతూ పొలానికి వెళ్తాడు. మీరందరూ దేవకన్యలు, మరి నా ద్రాక్ష పళ్ళు ఎందుకు దొంగిలిస్తున్నారు? ఈ పండు పేరు ద్రాక్ష అన్నమాట. మా దేవలోకంలో ఇవి పండవు, కానీ మేము ఏ ద్రాక్ష పండ్లు తిన్నప్పుడు మాకు బాగా నచ్చాయి. అప్పటి నుంచి మేము వీటిని తెంపుకుని తింటున్నాము. కానీ మీ వల్ల నా యజమాని నన్ను పనిలో నుంచి తీసేస్తాడు. అలా ఎందుకు? ఈ ద్రాక్ష పళ్ల తోట లాలాజీది. లాలాజీ ప్రతి నెలా నాకు జీతమిస్తాడు ఈ ద్రాక్ష పళ్ళు పండించినందుకు. ఇక మీరు ఇలా అన్ని ద్రాక్ష పళ్ళు తినేస్తే అతను నాకు జీతమివ్వడు, పనిలో నుంచి కూడా తీసేస్తాడు. అరెరే, క్షమించండి, మాకు ఈ విషయాలన్నీ తెలియవు. ఈ ద్రాక్ష పండ్లు చాలా ఇష్టం, కానీ మేము మీకు అన్యాయం జరగనివ్వము. నా దగ్గర ఒక ఉపాయం ఉంది. మీరు నాతో మా లోకానికి వస్తారా? ఇక్కడ ద్రాక్ష పండ్లు పండించడం నేర్పండి. ఇంకా దానికి బదులుగా మేము మీకు చాలా బంగారు నాణ్యాలు ఇస్తాము. బంగారు నాణాలా? హా, ఇంకా మేము ద్రాక్ష పండ్లు పండించడం కూడా నేర్చుకుంటాము. సరే, నాకదిష్టమే. బల్దేవ్ కొన్ని ద్రాక్ష పండ్ల విత్తనాలు తీసుకుంటాడు. ఇంకా దేవకన్యలు ఒకరికి ఒకరుగా 3 బల్దేవ్ని చేతులతో పట్టుకుంటారు. కొన్ని మంత్రాలు చదువుతారు. బల్దేవ్ కూడా దేవకన్యలతో ఎగురుతూ ఉంటాడు. దేవకన్యలు బల్దేవ్ని మబ్బులా పొలానికి తీసుకుని వెళ్తాయి. ఆ తోటలో అందమైన రంగురంగుల పూలు ఉంటాయి. అద్భుతంగా ఉంది. బల్దేవ్ ఆ తోటని చూసి సంతోషిస్తాడు. నాకసలు ఏమీ అర్థం కావడం లేదు, ఈ మట్టిలో ఇదెలా జరుగుతుంది? ఈ మబ్బు మాయా మబ్బు. ఈ మబ్బు అచ్చం భూమిలో మట్టి లాంటిది. ఇక్కడ ఏం నాటినా అది మట్టిలో పండినట్టే పండుతుంది. బల్దేవ్ ఆ మబ్బుల మీద కొన్ని ద్రాక్ష పండ్ల విత్తనాలు చల్లుతాడు. అవి చల్లగానే అందులో నుంచి ద్రాక్ష పండ్ల చెట్లు బయటికి వస్తాయి. భూమి మీద కూడా ఇలాంటి చెట్లు పడితే ఎంత బాగుంటుందో. ద్రాక్ష పళ్ళ తోటకు రోజూ నీళ్లు పోయాలి. ఇంకా వాటిని చూసుకుంటూ ఉండాలి, వాటికి పురుగులు పట్టకుండా. ఒక దేవకన్య ఒక మాయ చేస్తుంది. తన ముందు ఒక చిన్న మబ్బు వస్తుంది. ఇప్పుడు ఈ మబ్బు రోజూ ఈ చెట్లకు నీళ్లు పోస్తుంది.
భూమి మీద చెట్లకు పురుగు పడుతుంది కానీ ఇక్కడ పట్టదు ఇక్కడ మట్టి లేదు కదా ఆ నేను ఈ విషయం మర్చిపోయాను ఇంకా మేము ఏం చేయాలి ఏం లేదు సమయానికి నీళ్లు మరియు మందులు ఇవ్వటం వల్ల ద్రాక్ష పళ్ళు మంచిగా పండుతాయి బల్దేవ్ చెప్తూ ఉండగా అతని వెనక ద్రాక్ష పండ్లు పండడం మొదలయ్యాయి అవి చూసి దేవకన్యలు చాలా సంతోషిస్తాయి అక్కడ చూడండి ద్రాక్ష పండ్లు పండాయి ఇప్పుడు మనం భూలోకానికి వెళ్ళాల్సిన అవసరం లేదు రుచికరమైన ద్రాక్ష పండ్లు మేము మబ్బులపైన భలేగా పండిస్తాము చాలా చాలా ధన్యవాదాలు సరేనండి దేవకన్య మళ్ళీ మంత్రం ఇస్తుంది ఈసారి బల్దేవ్ చేతిలో పెద్ద కుండ వస్తుంది ఆ కుండ నిండా బంగారు నాణ్యాలు ఉంటాయి అన్ని బంగారు నాణ్యాలు చూసి బల్దేవ్ కళ్ళు ఆర్పకుండా చూస్తూ ఉంటాడు మాకు మీతో ఎప్పుడు అవసరం పడినా మిమ్మల్ని కలవడానికి వస్తాము దేవకన్య మాయ చేస్తే బల్దేవ్ అక్కడి నుంచి మాయమయ్యి మళ్ళీ అదే ద్రాక్ష పండ్ల పొలానికి వస్తాడు అతని చేతుల్లో ఆ కుండ ఉంటుంది బల్దేవ్ ఆ కుండ తీసుకుని అతని ఇంటికి వెళ్తాడు ఇన్ని బంగారు సన్యాలు ఎక్కడ నుంచి వచ్చాయి మబ్బుల్లో వ్యాపారం చేసినందుకు నాకు దేవకన్యలు ఇచ్చారు దేవకన్య బల్దేవ్ అతని కుటుంబ సభ్యులకు జరిగిందంతా చెప్తాడు మీరు చెప్పిన మాటలు నేను రెండు విషయాలు నమ్మలేకపోతున్నాను ఒకటి మనం గొప్పవాళ్ళం అయ్యాము మరొకటి మబ్బుల్లో కూడా వ్యాపారం జరుగుతుందా ఇప్పుడు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం బల్దేవ్ పెద్ద ఇల్లు కొంటాడు ఇంకా సొంత పొలం కోసం భూమి కూడా ఈ భూమిలో అతను కూడా ద్రాక్ష పండ్ల వ్యవసాయం మొదలుపెట్టాడు అతను ఇప్పుడు దేవకన్యలకు ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉంటాడు మబ్బుల్లో వ్యవసాయం చేయడం వల్ల అతని తలరాతంతా మారిపోయింది